ఇక వార్త వివరాలకు వెళ్తే ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఐఐటి కోర్స్ పేరుతో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ పుస్తకాలు కొనాలని వేధిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. గూడూరు శ్రీ చైతన్య పాఠశాల 20వ తేదీ నుంచి కోర్సులు నిర్వహిస్తున్నామని, జాబ్ కాల్లోకి రావాలని, పుస్తకాలు కొనాలని 10,000 రూపాయలు అవుతుందని తల్లిదండ్రులు వేధిస్తున్నారని ఏబీవీపీ నాయకులు మనోజ్ కుమార్ ఆరోపించారు. అందరికీ నమస్తే. నా పేరు మనోజ్ కుమార్, ఏబీవీపీ నెల్లూరు విభాగ కన్వీనర్ మరియు జాతీయ కార్యవర్గ సభ్యులు. ఈరోజు కరోనా పరిస్థితుల ప్రభావంతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే ఈ యొక్క కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ డబ్బులు వసూలు చేస్తూ మాకు ఫీజులు కట్టండి, పుస్తకాలు మా దగ్గర కొనండి అంటూ తల్లిదండ్రులు వేధించే పరిస్థితి ఈరోజు దిగజారిపోయారు. ముఖ్యంగా ఈరోజు గూడూరు పట్టణంలో అయితే శ్రీ చైతన్య పాఠశాల వాళ్ళు ఈరోజు మేము ఐఐటి తరగతులు నిర్వహిస్తున్నాం, 4వ తరగతి నుంచి 9th క్లాస్ వరకు మా దగ్గర పుస్తకాలు ఖచ్చితంగా కొనాలి, 10,000 రూపాయలు అవుతాయి, కొనకపోతే మీ పిల్లోడికి జూమ్ లింక్ పంపేము, అదేవిధంగా డబ్బులు కట్టండి అని చెప్పి ఈరోజు వేధిస్తున్న పరిస్థితికి ఈరోజు శ్రీ చైతన్య పాఠశాల కానీ కొన్ని పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఈరోజు దిగజారిపోయాయి. నెల్లూరు జిల్లాలో అయితే ఈ యొక్క కార్పొరేట్ విద్యను మాఫియాగా చేసి ఈరోజు డబ్బులు వసూలు చేసుకుంటూ ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో కూడా కనీసం కనికరం లేకుండా ఇలాంటి పరిస్థితులు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్పొరేట్ కళాశాలపై పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఒక్కొక్క తల్లిదండ్రుల దగ్గర 10,000 రూపాయలు ఖచ్చితంగా కట్టాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు కానీ కట్టకపోతే మీకు జూమ్ లింకులు రావు, మీ అబ్బాయి కానీ మీ పాప కానీ ఖచ్చితంగా క్లాసులు మిస్ అవుతాయని చెప్పి ఇలాగా మానసికంగా హింసిస్తూ వేధిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఏబీవీపీ ఈరోజు ప్రూఫ్స్తో సహా పత్రికా విలేకరులకు ఇచ్చాము, ఇచ్చినా కానీ ఈరోజు అధికారులకు ఎన్నోసార్లు చెప్పాం, అయ్యా ఇట్లా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది, డబ్బులు వసూలు చేస్తున్నారంటే అధికారులు మత్తు నిద్రపోతూ కనీసం పట్టించుకోకుండా ఈ యొక్క ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి గారు కూడా తెలియజేస్తే కూడా అవన్నీ పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తూ ఈరోజు యథేచ్ఛగా విద్యా మాఫియాకు ఈరోజు తొత్తులుగా పనిచేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. నేను ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క పాఠశాలపైన చర్యలు తీసుకోండి, ఇలాంటి పరిస్థితుల్లో మేము డబ్బులు కట్టలేము, మా దగ్గర లేవని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన పడుతున్నారు, నిజంగా మా దగ్గర డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామండి, దయచేసి టైం ఇవ్వండి అని కూడా అడిగినా కానీ కనితరం లేకుండా ఈరోజు హింసిస్తూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఈరోజు జలగల్లాగా పట్టి పిలుస్తున్నటువంటి ఈ యొక్క కార్పొరేట్ నెల్లూరు